told your friend you're not okay. Tell me what's wrong. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మీ సపోర్ట్ అయితే కావాలి. ఎందుకంటే నథింగ్ ఫోన్ అయితే పర్చేజ్ చేశాను, అన్బాక్సింగ్ అయితే ఐ థింక్ మరి నేనైతే ఖచ్చితంగా చెప్పలేను ఆ ఫోన్ ఎప్పుడు రీచ్ అవుతుందో. ఐ మేబీ ఒకవేళ రేపే రీచ్ అయితే రేపే అన్బాక్సింగ్, అండ్ లేదా ఎల్లుండి రీచ్ అయితే ఎల్లుండే అన్బాక్సింగ్ అయితే మీకైతే క్లియర్గా చేసి పెడతానమాట. కానీ మీ సపోర్ట్ అయితే కావాలని అయితే నేనైతే అడుగుతున్నాను. సో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారైతే అనుకుంటూ ఈ వీడియోలో మీకు చిన్న క్లారిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. ఎందుకంటే రీసెంట్గా నేను అన్బాక్సింగ్ చేశాను కదా జీబ్రోనిక్ జెబ్జుబార్ 9500 ఛానల్ కలిగిన ఒక సౌండ్ బార్ హోమ్ థియేటర్ అనొచ్చు. ఎందుకంటే మనకు శాటిలైట్ స్పీకర్స్ అయితే వస్తున్నాయి, బట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కాబట్టి. సో అక్కడ చాలామంది ఫ్రెండ్స్ చాలామంది అయితే క్వశ్చన్ వేశారు, అలాగే డిఫరెన్స్ కూడా అడగారు అనమాట. దేని గురించి అంటే 9400 జీబ్రోనిక్స్ నుంచే 9400 ఉంది, అలాగే జీబ్రోనిక్స్ నుంచే 9500 అయితే ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఈ రెండిట్లో ఏ తీసుకోవాలనేది అడిగారు. ఈ యొక్క వీడియో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు ఒక ఇన్ఫర్మేటిక్ అయితే అవుతుంది. అబ్బోయే సేల్ ఏదైతే ఉందో ఆ సేల్లో మంచి సౌండ్ బార్ అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు 5.1 ఛానల్లో. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే, అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి జస్ట్ జాయిన్ అయితే చాలు, మీకు రాబోయే సేల్లో డీల్స్ అయితే ఉన్నాయి కదా ఆ డీల్స్ అన్నీ మీకైతే పోస్ట్ చేస్తాను. మిమ్మల్ని డీల్స్ మంచిగా లేకపోతే డిస్టర్బ్ అయితే చేయను, పోస్ట్ కూడా అయితే చేయను. మిమ్మల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు అనుకోను, మంచి డీల్స్ వస్తేనే మీకైతే పోస్ట్ అయితే చేస్తుంటాను అనమాట. సో మీరు సపోర్ట్ చేస్తారు, జాయిన్ అవుతారు, అలాగే ఈ యొక్క వీడియోకి ఒక లైక్ ఇచ్చి స్మైల్ నా ఫేస్లో చూస్తారు అని అయితే అనుకుంటూ వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను అనమాట. వెయిట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 9400 9500 ఈ రెండు సౌండ్ బార్లు మనకు జీబ్రోనిక్స్ వాళ్ళే లాంచ్ అయితే చేశారు. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి, అండ్ అప్డేట్గా తీసుకొచ్చారా, ఏమేమి అప్డేట్ చేశారు, అండ్ మరి ఏది తీసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు క్లియర్గా మనం అయితే చూద్దాం. 9400 9500 నేను ఈ యొక్క స్పెసిఫికేషన్స్ అన్నీ ఎవ్రీథింగ్ చెక్ చేస్తున్నప్పుడు నాకు నమ్మలేని నిజాలు అయితే బయటకు అయితే పడ్డాయి అనమాట. వావ్, ఇంత చేంజ్ చేశారా అనేది అనిపించింది. అవేంటి ఇప్పుడు మనం అయితే చూద్దాం అనమాట. 9400 9500 ఈ రెండింటి మధ్యలో డిజైన్ అండ్ లుక్స్ విషయంలో చూస్తే ఖచ్చితంగా మనకు ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది కొంచెం లుక్స్ పరంగా మనకు 9500 బెటర్ వే అయితే ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్న ఇమేజ్ ప్రతి ఒక్కరి మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అయితే మీకైతే అర్థమైపోతుంది. లుక్స్ విషయంలో డిజైన్ విషయంలో మనకు కొంచెం బెటర్గా 9500 అయితే కనబడుతూ ఉంటుందన్నమాట. అండ్ అలాగే శాటిలైట్ స్పీకర్స్ దగ్గర కూడా వీళ్ళైతే చేంజెస్ అయితే తీసుకొని అయితే వచ్చారు. 9400 వచ్చేసరికి శాటిలైట్ స్పీకర్స్ దగ్గర మనకు వైర్డ్ అయితే తీసుకొని అయితే వచ్చారు. 9400 వైర్డ్ తోటి మీరైతే కనెక్ట్ అయితే చేసుకోవాలి. వైర్డ్ ఎంత దూరం ఉంటుందో మనకైతే తెలియదు కాబట్టి, సో వైర్డ్ తోటి మీరు కనెక్ట్ అయితే చేసుకొని అది మీకు ఎక్కడ బ్యాక్ సైడ్ ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ 9500 వచ్చేసరికి మీకు శాటిలైట్ స్పీకర్ వైర్డ్ అయితే కాదు, వైర్లెస్ శాటిలైట్ స్పీకర్ అయితే తీసుకుని అయితే వచ్చారు. ఇది కొంచెం అడ్వాంటేజ్ అయితే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు వైర్ అనేది అప్పుడప్పుడు చిరాకేస్తుంటుంది, మనం వాల్కి పెట్టుకున్నా కానీ ఆ వైర్ అనేది కనపడుతుంటుంది, మనకి ఎక్కడ వైర్ అనేది కనపడదు. బట్ ఈ యొక్క సౌండ్ ఏదైతే శాటిలైట్ స్పీకర్స్ వైర్ అయితే ఉంటుందో అది ఒక్కటే కనబడుతూ ఉంటుంది అన్నమాట మన ఇంట్లో. అండ్ అదొకటి మనకు కొందరికైతే నచ్చుతుంది, కొందరికైతే నచ్చదు. సో ఇదైతే మీరు పాయింట్ అయితే గుర్తుంచుకోండి. 9500 వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్ ఈజీగా మనం బ్యాక్న జస్ట్ పవర్ ఇస్తే చాలు, కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో సబ్ ఊఫర్ దగ్గర కూడా చేంజ్ అయితే తీసుకొని అయితే వచ్చారు. సబ్ ఊఫర్ వచ్చేసరికి 9400 ఫ్రంట్ మౌంటెడ్ సబ్ ఊఫర్ అయితే వస్తూ ఉంటుంది, డబ్బా డబ్బా గుర్తుంటుంది. కానీ 9500 వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ సబ్ ఊఫర్ అనమాట, అది కూడా డబ్బా డబ్బా గుర్తుంటుంది. సో ఇలా సబ్ ఊఫర్ దగ్గర కూడా చేంజ్ అయితే తీసుకుని అయితే వచ్చారు. లుక్స్ విషయంలో కూడా మీకైతే ఖచ్చితంగా బెటర్ వే అయితే 9500 సబ్ ఊఫర్ బెటర్గా అయితే ఉంటుంది లుక్స్ విషయంలో. అండ్ ఓల్డ్ డిజైన్గా అయితే మనకు 9400 ఖచ్చితంగా అయితే కనపడుతుంది అనమాట. ఇంకా చేంజెస్ ఏమైనా ఉన్నాయా అన్నట్లయితే మిగతా చేంజెస్ అయితే ఏమైతే లేవు, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ అన్నమాట. గ్యాస్ ని ఒకటి చెప్పేది ఏంటంటే, ఎవరైతే కొంచెం తక్కువ బడ్జెట్లో ఖచ్చితంగా వైర్డ్ తోటి కావాలి అనుకుంటే మాత్రం 9400కి వెళ్ళండి. అండ్ లేదు కొంచెం బెటర్గా లుక్స్ పరంగా, అండ్ అదేవిధంగా సైడ్ మౌంటెడ్, అండ్ ఆల్సో మనకు వైర్లెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమందికి వైర్ ఉండొద్దు, చికాకు అయితే ఉంటుంది కాబట్టి, అది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి వైర్లెస్
5.1 సౌండ్ బార్ కావాలి అనుకుంటే కంపల్సరీ అయితే 9500కి అయితే వెళ్ళండి. ఈ రెండు లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ అయితే చేస్తుంటారు. నెక్స్ట్ రాబోయే అప్కమింగ్ డేస్ సేల్స్లో అయితే మనకు అమెజాన్లో అయితే జరగనుంది కాబట్టి మేబీ ప్రైస్ కూడా అయితే 9500 తగ్గొచ్చు. ఒకవేళ ఒక కన్నేస్తే మాత్రం 9500 మీద అయితే వెయ్యండి, ఎందుకంటే చిన్న చిన్న చేంజెస్ అయితే చేశారు, ఆ చిన్న చిన్న చేంజెస్ మన ఇంట్లో పెద్ద ఎఫెక్ట్ని అయితే తీసుకుని అయితే వస్తాయన్నమాట. సో ఇది 9400కి 9500కి చిన్న డిఫరెన్సియేషన్ అనమాట. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, అలాగే ఈ యొక్క వీడియో అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసి సపోర్ట్గా మన ఛానల్కి అయితే నిలవండి. జస్ట్ ఒక లైక్ చాలు వీడియో కొంచెం ముందుకు వెళ్ళడానికి. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలాగే ఉండదని కోరుకుంటూ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి.